జగత శాలిని శివతను సందీపిని దీపిని శ్రీ చక్ర ప్రియ బిందు తర్పణ పర శ్రీ రాజ రాజేశ్వరి శ్రీ ఇష్టదేవతా ప్రార్థనానంతరంబు ఈ స్థల పురాణమును తెలియజేయమని మా మనవి. కరుణగిరిపై కొలువై కాత్యాయనికి ప్రతిరూపంబైన ఈ తల్లిపై మనసు నిలిపి మండల దీక్ష వహించి కొండకు జేరి కొలిచిన వారికి ఆయురారోగ్య భోగ భాగ్యంబులను గ్రహించి అనుక్షణము ఆయమ్మ అండదండలొసగునని స్థల పురాణంబు వివరించే శౌనకాది మునులకు సూత మహాముని టీ అండి కాఫీ అండి. అవి తర్వాత కాస్త మామిడిని కూడా దించురు ఆయన. అలాగేనండి. బేరం అనుకుని దింపుతున్నందుకు 100 రూపాయలు ఇప్పించండి సార్. అమ్మా దింపుతారండి. అక్కర్లేదు, అది దిగ్గలదు, నువ్వు వెళ్ళు. అలాగే. పాపం వందించి దింపించుకోండి, అతను ముచ్చట పడుతున్నాడు. ముచ్చట ములక్కాయ, నువ్వు రావే. అదేమిటి గరుడ వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా దించురు ఆయన, దించు. అది అలాగే నీ వీపు కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది. పర్వాలేదండి, మా అమ్మాయి అనుకుంటాను. ఏమ్మా ఆ మాట మీదే నిలబడి నాయన, నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసుని చేస్తాం. సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది. అదేమిటి అలా కమిట్ అయిపోతావు, దారిని పోయే దానైతావు. నేను మీతో కమిట్ అయిపోలా. అలాగే ఇదిగోండి మీ బాక్స్. దాని మాటలు ఏం పట్టించుకోకు నాయన, మేము పుట్టు దరిద్రులం,
ఉండండి. కొత్తగా పెళ్ళైన వధూవర్లు వాళ్ళకు ఒక 1,000 రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది. అమ్మగారు ముచ్చట తెలుసండి. అయినా నీకు డబ్బంటే నిరాహార దీక్షలంత తేలికైపోయింది. బాబు ఈ సామాన్లు తీసుకో. 100 రూపాయలు ఇవ్వండి. ఈ మాత్రానికి 100 రూపాయలా? 10 రూపాయలు ఇస్తాను. బోడి 10 రూపాయల ముస్టి ఎత్తుకోవడానికి సత్తు గిని కూడా రాదు. బాబాయ్యో అది మనకు సంబంధించింది కాదులే. పదా ఉండండి. అలాగే పోనీ 50 రూపాయలు. 50 రూపాయల We are from Om Sunya Telugu channel and this channel is totally devoted to popularize people to speak only in Telugu. Everything should be in Telugu, 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 Telugu and just in Telugu. And what's your experience in... Chetram. Chetram. Nikkamu, nikkamu. ఇది కూడా యూసీ సునీ ఛానల్ దిస్ రాజరాజేశ్వరం. బిడ్డి పాట బయట పడత పడత బిడ్డి పాడు స్పిట్ బిడ్డి పాట అన్నది బిడ్డ బెట బెట మెక్ దిస్ బిడ్డ బెట బెట శీశల్ శీశల్ సొంత శీశల్ మరపాల మైన ఆర్ఎస్ మాకరి దేవరావు శివసిల్లో అమ్మ శివధర్మాల్ జిహాద్ ఇలాపని కాబిలు ప్రకృతిలు ప్రకృతి సోగరారు జగరారు జగరారు జగ్మ మరపాల మాజరే ముంసావి రైసు గిదలో గిదలో మాకిలు సిల్లో అన్న మరపాల అన్నది రేసర్ కేశం గిదలు ముంసావి రసిన్న ఇందకటి నుంచి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి? టిబెట్ టయోటియా. ఏ భాష అయితే ఏమిటి? పైసా ఖర్చులు అక్కడ మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా. సరే ఉండు, నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సామాన్లు జాగ్రత్త. 5 సాల్తీలు. 1, 2, 3, 4. చక్రి చక్రి. ఏమిటి? 4 కదా, 5 ఉండవేంటి? నీతో కలిపి 5. సార్ సార్. ఏమిటమ్మా? కాస్త సామాన్ చూస్తుంటారా, నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. పూజ చేసుకోవాలి. అలాగేనమ్మా, తూ ఫిక్ర మత్ కరో, ఆరామ్ సే జాఓ. ధన్యవాద్. ఆప్ జైసే మహాన్ భరోసే వాలే లోగోం కి నా ఇస్ దునియా కో బహుత్ జరూరత్ హై. ఠీక్ బోలే నా? ఠీక్ బోలే, ఠీక్ బోలే. మే అభీ ఆయ్. అలాంటి వాళ్ళని వదిలి పెట్టకండి రా. అలాగే సార్. సారీ అండి, దొంగ. అయ్యో, పంచంత తడిసిపోయింది. ఆ దొంగెవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో చూసుకోలేదండి. సారీ అండి. ఆ సంచిలో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయమ్మా? అవునండి, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి. సాయిబాబా ఫోటో, పూజ సామాన్లు. అసలండి, పూజ చేసుకోకుండా వచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి. సారీ, ఒక్క నిమిషం. హలో, ఇందు, జ్ఞాన అమ్మయ్య. అమ్మే, జ్ఞాన మా అమ్మగారు కేరళ నుంచి. మరియు అవరెవిడ సుఖమై తెత్తియో వెళ్ళి బుద్ధిమట్టును ఉండాయిలెల్లో. సరే, పేరుకండి అమ్మే. వీటిని ఎత్తి వచ్చి వివృత్తం కట్టాయికనే. సరే అమ్మే, వెకెట్టే. సరే. నేను కూడా నీలాగే సాయిబాబా భక్తున్నమ్మా. హలో, సౌఖ్యమా? సేంటి అమ్మా, మా పిన్ని కావేరి అమ్మాయి. ఆచితి, హా నన్ను పాతిండే. సారీ సారీ సారీ, నీ సొల్ చిత్ర మాపిళ్ళయే కేట్రుకాంగని సొల్లే. భద్రమమ్మా. ఓకే చితి. ఈ పూజ నేను కాదు చేసేది, మీరే. కాదు, నువ్వే. ఓం సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. హలో. హలో ఇందు. హ్యాঁ হ্যাঁ, আমরা সবাই ভালো আছি. মা চিনে পিনি মাসি. হ্যাঁ হ্যাঁ, আমি তো যে সোয়েটার বানিয়েছিলাম না,
সেই ঠান্ডা লাগলে পড়বি তুই। হ্যাঁ হ্যাঁ আমি পড়বো। ইশি কাকু ভালো? ওকে বাই। ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే, ఇండియా అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అవును సార్, మా తాతగారిది అసలు కాకరపర్రు అగ్రహారం. మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడూ కేరళ వెళ్ళిపోయారు. మై మదర్, మా అమ్మేమో మలయాళి, మా పెద్ద పిన్ని తమిళం, మా చిన్న పిన్నేమో బెంగాలీ. నేను అక్కడే పుట్టాను, పెరిగాను, ఆడాను, పాడాను. నువ్వు వెళ్ళవా, నువ్వు దిగు, తమ్ముడు అక్కడ పెట్టు.
పైగా పారిపోతావా రే, టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు నన్ను తప్పించుకుని వెళ్ళరా, టికెట్ లేకుండా నమస్కారం అండి. ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది, ఏమనుకోకండి. బలుగా దిగారండి, రండి రండి రండి. వెల్కమ్ టు కేరళ సార్. మీ రాకతో మాకు ఉగాది ముందే వచ్చేసింది. నమస్కారం. నమస్కారం సార్. థ్యాంక్ యూ. కానీ టూరిస్ట్ సీజన్ అవటం వల్ల ఎయిర్ టికెట్స్ కాస్త ఓవర్ బుక్ అయిపోయి చూడవే. ట్రైన్ జర్నీ కాస్త ఇబ్బందిగానే ఉంది. చిరంజీవి చిరంజీవి, నేను చాలా మామూలు మనిషినమ్మా, మహిమలు ఉన్న మహానుభావుడు ఏం కాదు. ఇంతకంటే ఇంకేం మహిమ కావాలి సార్? మీ సంగీతంతో లక్షలాది మందిని సమ్మోహితులు చేస్తున్నారు. ప్లీజ్ ఆటోగ్రాఫ్ సార్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మీ ఒరిజినల్ గా తెలుగు వాళ్ళవే సార్. నా పూర్తి పేరు వారణాసి ఇందుమతి. మా ఇంట్లో సంగీతమే ప్రాణవాయువు సార్. అందులోనూ మీ పాటలు అంటే తిండి తిప్పలు మానేసి 24 గంటలు వినగలదు. అవునా? గాడ్ ప్రామిస్ సార్. వీళ్ళది హౌస్ బోట్స్ వ్యాపారం అండి. మీకు మీ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు. వీళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు, మీరు తప్పకుండా రావాలండి. హలో హలో, ఫోన్ ఎత్తడేంటి? కేరళ వాయిస్ మిదిల్చిన ఈ ప్రసాదం శుభమా అశుభమా? ఎంత గ్రేట్ సింగర్ బాలు గారు, కానీ ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు. సో వాటర్ వేస్ట్ చేస్తున్నారు చూడు. అదే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది. బాలు గారు ముందు ఒక పాట పాడాలుందే. ఆయన ఏమి అనుకోరు కదా. ఏమీ అనుకోరు. చూసావా పద్మ, అచ్చంగా అపర త్యాగ బ్రహ్మలా లేరు. శిశుర్ వేత్తి పశుర్ వేత్తి వేత్తి గాన రసం పని. కేరళ స్పెషల్ పదవే. ఇంకా సేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో. నీకేమన్నా పిచ్చా? గడ్డ ఉన్నవాడు తాన్సేన్, కుళ్ళాయి పెట్టుకున్నవాడు అన్నమయ్య, తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు. నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయింది. హలో చెప్పు బాబాయ్. చక్రి, ఇప్పుడే నీ మిత్రుగారు చూశాను రా బాబు. సారీ రా, నేను స్టేషన్కి రాలేకపోయాను. ఎస్పీ బాబు గారి ఫంక్షన్కి క్యాటరింగ్ ఎంతమంది? వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. నువ్వు పని చెయ్యి, ఆచోరిక్తో పుట్టుకుని ఆచోవారితో కన్యాకుమారి కుల తిండి అడుగు, గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని. హలో హలో, ఆటో రిక్షా కారణోడా రేటు చోదుకో, సరేనా? అదేమైనా పిన్నీసా పిన్నా, ఎక్కడైనా పడిపోవడానికి తంబురా? కనపట్లేదంటారేమిటి? అసలు స్టేషన్లో దించారా లేదా? యారా, అక్కడ తంబూరా కనపడలేదని మేము తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేడు నాకుంటూ కూర్చున్నావా? నన్ను అపార్థం చేసుకోవద్దు గురువుగారు. ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది సహా ఆహార దీక్ష. నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను. నన్ను దీవించండి ఆచార్య గారు. అయ్యా, మరో 2 ఇడ్లీ సాంబార్ తీసుకురండి. వద్దురా, ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా, నా మాట వినరా? అవును నాయన, పెద్దవాడిని చెప్తున్నాను, దీక్ష విరమించు, ఆ పలహారాలు మాకు కాస్త మిగిల్చు. హలో హలో, నో ప్రాబ్లం, నా కాలుకి ఏం కాలేదు. ముందు నేను వచ్చిన పని చేసుకోనివ్వండి. ఐఆమ్ మిస్టర్ పెంటయ్య, సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య, లేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కేరళ ఓన్లీ. నౌ కమింగ్ టు ద పాయింట్,
డోంట్ వరీ నాకేం కాలేదు. యూ రిలాక్స్. మీరు తుంబురా పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా. తంబురా తంబురా. ఓకే ఓకే ఓకే, డీటెయిల్స్ చెప్పండి, నోట్ చేసుకుంటాను. నేమ్ పేరు తంబురా. తంబురా. సర్నేమ్? ఇంటి పేరు? ఇంటి పేరు తంజావూరు. తంజావూరు తంబురా. సెక్స్? మేల్ ఫీమేల్? మేల్ అండ్ ఫీమేల్, క్యాన్ ప్లే. నేషనాలిటీ? ఇండియన్. పుట్టు మచ్చలు? ఐడెంటిఫికేషన్ మార్క్స్? ఒళ్ళంతా తీగలే. అయ్య బాబా వద్దొద్దు. సరే, నేనెంతో కష్టపడి చెమట వచ్చి సాధించాను అనుకోండి, మరి నా కష్టాలకు ఫలితం ఏంటి? దాంట్లోంచి తీగిస్తాం. తీగ ఎందుకు? ఉరేసుకుని చావడానిక? నో నో నో, మనంతా క్యాష్ అండ్ క్యారీ. 500 తీసుకోండి. పోనీ 1000 రూపాయలు తీసుకోండి. నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకున్నాను అన్నట్టు. లాస్ట్ కాలం మదర్ టంగ్, మాతృభాష. అదిగో నేను తెంగూరి. అసలు పట్టుకోసం నేను. యారా నీకెంత ధైర్యంరా, ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టుయ్యు టుయ్యు అని వాయిస్తావా? తంబురా మాదేనండి. తంబురా తంబురా. నేనెంతో కష్టపడి ఈ తంబురాను పట్టుకుని ఇప్పిస్తా ఉంటే నా డబ్బులు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా? నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. చూడండి కానిస్టేబుల్ గారు, మీరు నా యూనిఫామ్ లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నాను, రేపు పెద్ద కేసు అవుతుంది. అంతేనా? ప్రమోషన్ కూడా పోతుంది. కరెక్టే, నాకు ఇప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం. ఇప్పుడే వస్తాను, నా 1000 రూపాయలు రెడీ చేసి ఉంచండి. అలాగే శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తి రస్తు. మహాప్రసాదం. ఇప్పుడు పట్టుకోమని చూస్తాను. ఏమి, నా డబ్బులు నాకు ఇవ్వండి. సార్ కానిస్టేబుల్ గారు, నేను ఇస్తాను. యు ఆర్ కరెక్ట్. యు ఆర్ రాంగ్. ఒక పోలీస్ వాడి మీద చేయి చేసుకుంటావు నువ్వు? ఇంకా పోలీస్ ఏంటండి, గోచి పెట్టుకుంటాను. అయినా మీరే కదా ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది. ఏం సార్? అవును ఇవ్వమండి. ఇదా ఎరా చక్రి, వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి, మీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి? ఏమిటా దీని వెనకాల కదా? అవన్నీ తర్వాత చెప్తాను, నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మను? ఎప్పుడో మేమకి మాటిచ్చారా, నేను దారిలో పెట్టి నిన్ను ఒక ఇంటివాణి చేస్తాను అని. నేను ఇక్కడికి వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెట్టాను. అప్పటి నుంచి నా పరిస్థితి 3 పునుగులు 6 గారెల్లాగా సాగుతోందిరా. బాగా మిగులుతున్నట్టుంది. నిన్ను కూడా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది, మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని. రమ్మన్నాను రా. అలాగా. అమ్మా ఇంటి వెళ్ళి తాతగారిని తీసుకురా. ధన్వంతరి కొలంబు తన్ను ఆడోదే. తాతయ్యా. ఏమ్మా? నాన్నగారు నిన్ను పూజకు పిలుస్తున్నారు. కాస్త వాత ప్రకోపంగా ఉన్నట్టుంది చూడమ్మా. నల్ల విషపండు. బయట నుంచి గెస్ట్ అందరినీ ఇన్వెక్ట్ చేస్తుంది ఇందు. ఆ అమ్మాయి పేరు మీదే హౌసింగ్ బోర్డ్స్ వ్యాపారాలన్నీ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు. మొత్తం హౌసింగ్ బోర్డ్స్ లోని క్యాటరింగ్ ఎంత మందే. ఇందు పేరు చాలా స్వీట్ కొంది బాబాయ్. అక్కడే ఆగు, ఇంకా ముందుకెళ్ళకు. బాబాయ్ గారు మొత్తం 15 టూరిస్ట్. అలాగే. అరే మీరేంటి ఇక్కడ? ఇంతకు ముందే తెలుసమ్మా మా చక్రి. శంకరా నాద శరీరా పరా. నమస్తే. శీఘ్రమేమో పునర్దర్శన ప్రాప్తి రస్తు. అంకుల్. ఏమ్మా? చిన్న రిక్వెస్ట్, గెస్ట్ ఎంటర్టైన్ చేయడానికి తను తీసుకురండి. సరే సరే సరే. నువ్వేంటో, ఆ గొంతేంటో, ఆ పాతమేంటో, ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటవేంటో? అదంతా కేరళ స్పెషల్ బాబాయ్, తర్వాత చెప్తాను. అవును, మీరిద్దరు చెవులు కొరుక్కున్నారేమిటి? వచ్చిన గెస్ట్లందరినీ నీ గొంతుతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలట, వాళ్ళ భగవంతుడే కాపాడాలి. అయితే అలాగే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే వి హావ్ విత్ అస్ అ గ్రేట్ సింగర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ విత్ హిస్ మెలోడియస్ వాయిస్. సో ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. థాంక్యూ థాంక్యూ. డియర్ విజిటర్స్, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you
is called Prakriya, the mode which is only used in Telugu language, called Padya Rachana. A stanza frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer to the snake king. The poet has written in such a way that actually you can feel the hissing of the snake. Please hear and enjoy. Bahuvana padapabhi kula parvata purna saras saraswati sahita mahamahi bharama jasra sahasra phanalidalchi dussahatara murtikin jaladhisayiki bayaka seyayena ayyahi pati dushkrutanta kudanantudu maku ప్రసన్నుడయ్యడుం అమ్మో మీరు సామాన్యులు కారండి సచ్ ఎ మల్టీ ఫాసెటెడ్ జీనియస్ థాంక్ యూ ఆ పద్యం ఎంత బాగా పాడారండి అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి జానపదం అదేం పాట అది సంగీతమేనా సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్ అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట మంచు గడ్డగట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఉకార ఊకారాలతో జార్తండి థాంక్ యూ ఎక్కడున్నాను ఇక్కడే ఆలపించాడట ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరట కలిగిందట ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతం అయింది ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలు ముసిరిల చీకట్లు మొక్కజొన్న తోటలు నోము నోమన్నలాలు నోమన్నలాలు ఇలా ఎన్నో శంకాలు శంకాలుగా సారీ పుంకాలు పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారాలై పారింది అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గాన నేను కదా కొట్టాల్సింది నువ్వు కొట్టుకుంటే కొట్టుకో నేను ఆపను ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేను భలే పాడారండి నువ్వెక్కడికి రా తంబూరా పట్టుకుని బయలుదేరావు బాబాయ్ బాలసుబ్రహ్మణ్యం గారి కచేరి అంటే 1500 టికెట్ మన దగ్గర అంతా అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరికి వెళ్తున్నాను ఓకే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను చెప్పను ఈ అనంతగాడేడి ఉన్నట్టుండి డయ్యారియా పట్టుకుందట బాత్రూమ్ లోకి బయట రావట్లేదు అడ్డమైన తిండి తింటాడు ఇలా కడుపు తగలేసుకుంటాడు ఆ బాత్రూమ్ తాళం వేసి పారే టికెట్ మరి తంబురా వాయించేది ఎవరండి అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా అలా చేద్దాం ఇంకేం మాట్లాడకండి పదన పదన కొంచెం జరిపోయా కొద్దిగా ఆ మైక్ లో ఒకసారి చూడు అలాగే సార్ దొడ్డి వైపు తాళం ఏమన్నా వేసారే ప్లీజ్ అన్నాయనమ్మ స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా అలా కూర్చోవే అలాగే మీరు కూర్చోండి అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారా అవునన్న లేడీస్ అండ్ జెంటిల్మెన్ మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది ఆహ్వానితులందరూ దయచేసి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన దయచేసి రండి సార్ ప్లీజ్ అమ్మ రండి అమ్మ కూర్చోండి త్వరగా నమస్కారం 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 దీపం దర్శనమి గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్ గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి నన్న సార్ నీ పేరు నాకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపడుతున్నావా నీ పేరే కాదు నీ జాతకం అంతా తెలుసు ఇక నీ ప్లేస్ ఇదే ఓకే సార్ వెల్కమ్ థ్యాంక్ యూ ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరఫున స్వాగతం మన ప్రవాసాంధ్రుల మీదున్న ఎనలేని అభిమానంతో గానగంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు అయితే ముందుగా జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధరరావు గారు జానపద సరళిలో గానగంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు ఇది ఒక అపురూపమైన ప్రక్రియ దీనిని మనందరం విని ఆనందిద్దాం సార్ ఏమిటయ్య నూరలా వెళ్ళబడతావు జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో నీ సత్తా ఏమిటో ఏమా ఇందు మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు అవును సార్ జానపదం ఆయన స్ట్రాంగ్ పాయింట్ అని ఆయనే చెప్పారు సార్ మరి ఇంకేమయ్యా రా మొదలెడదాం రా సార్ సార్ అదేదో సరదాగా జోకులర్ గా అన్నమాట సార్ సీరియస్గా తీసుకోకండి సార్ సార్ ప్లీజ్ సార్ చూడు చక్రి నేను శ్రీరామచంద్రు అంతటి వాడిని కాను గానీ నాది కూడా ఒకే మాట ఒకే గాత్రం ఏ విషయం అన్నా సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు నీ శృతితో చెప్పవయ్యా నేను అడ్జస్ట్ అవుతాను ఏమయ్యా సార్ 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 నాకు శృతికి ఆంధ్రకి కేరళకున్నంత దూరం సార్
చక్రి. సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రమయ్యా. ఈ అపశృతులనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉంది గాని దేవుడిచ్చిన కంఠాల్లో లేవయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారు రా. ఏమ్మా? అవును సార్, అవును, చక్రి గారు కూడా పాడాలి. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరెక్కడ, నేనెక్కడ? నేను ఇక్కడే, నువ్వు ఇక్కడే, గానీ ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేయండి సార్. ఏమిట్రా బతిమాలే కొద్ది అలుసుగా తీసుకుంటున్నావు నువ్వు. పాడరా రాస్కల్. జై హింద్. గాంధర్వం
శుకపికాల మెలకువనే శుద్ధ సావేరిగాటిదప్ప కదలికలే నీకు గౌడగా విమనరాల నడకలమే ఇందోళంగా హాసములై పూసిన సదయ హృదయ కమలములు ఉలటలోకి పలుకు కలికి పదములే హంసానందిగా సుఖిను భవంతు పాడిందనికంటే నువ్వు వాయిస్తుంటే పాట ఇంకా బాగుందనిపిస్తోంది. అదేం కాదు, స్టేజ్ మీద మీ పాట విని నా ఫ్రెండ్స్ అందరూ మీకు పిచ్చిగా ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా. నీ ఫ్రెండ్స్ అందరూ అంటే నువ్వు కాదా? ఏమో కొంచెం కొంచెం అయిపోయానేమో. ఇక్కడే స్వాతి ముచ్చం ఫార్ములా ఉపయోగంలోకి వచ్చేది, కొంచానికి కొంచానికి దూరం తగ్గించేసేది, కలిపేసేది. స్వాతి ముచ్చం సినిమా కదా. అక్కడే ఉంది విషయం. స్వాతి ముచ్చం సినిమాలో కమలాసన్ తన ఉద్యోగం సంపాదించుకోవడం కోసం సోమరాజులు గారిని ఊపిరాడకుండా వెంటపడి నసపెట్టాడు కదా, చివరికి విజయం సాధించాడే లేదా? అలాగే కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు సోమయాజుల గారి పాత్ర, ఓకే? నేను కమల్ హాసన్ గారి పాత్ర, ఓకే? అక్కడ పాయింట్ ఉద్యోగం, ఇక్కడ పాయింట్ ప్రేమ. అంటే నేను మనిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని నేను ఊపిరాడకుండా చేస్తాను, ఓకే? రెడీ స్టార్ట్. మనిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనేమనాలి? మొట్టమొదటి సీన్ కదా, అందుకని అలాగే చూద్దాం అనాలి. ఉత్తుతున్నాయి కాదు, నిజంగా అనాలి. ఏది అను? ముందు నువ్వు అను. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే చూద్దాం. ఏమండి మన ప్రేమ సంగతి? అలాగే చూద్దాం. ఏమండి నాది. మన ప్రేమ సంగతి 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 ఏమండి అలాగే చూద్దాం అన్న ఒక్క మాటకి ఇలా నన్ను పీకి పాకని పెడితే ఏమైనా బాగుంటుందా చెప్పండి ప్లీజ్ టెల్ మీ. అసలు ప్రేమ అంటే టూత్ పేస్టో పెప్పర్మెంట్ బిల్లో కాదండి, కొన్ని చేతిలో పెట్టడానికి, మనసులోంచి దానంతా అదే పైకి రావాలి. ఆ భావం నాలో కలిగినప్పుడు నేనే పిలిచి చెప్తాను, అంతవరకు నన్ను విసిగించకండి ప్లీజ్, లీవ్ మీ అలోన్. మన ప్రేమ సంగతి ఆ
మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. చెబుతోంది నీ మౌనమే చెబుతోంది, ఏ మాట నీ మాటున దాగుందు. మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది, ఏ మాట నీ మాటున దాగుందు. చూపు చెబుతోంది నీ చూపు చెబుతోంది, ఎదసాటనున్న ఆశయే బంధు. నేను పిన్ని వెలిక్కాం నాయనా చక్రధర్రావు. మా అమ్మాయి మౌనం వెనుకున్న అంతరార్థం, చూపుల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకోగలిగావంటే నువ్వు భావుకుడివే. థ్యాంక్స్ అండి. భావుకుడే కాదన్నయ్యా, చొరవ ఉన్న ప్రేమికుడు కూడా. చాలా థ్యాంక్స్ అండి.
మీ తల మీద ఉన్న పంటని ఊడ్చేశారు, లోపల ఉన్న సున్నిత బాబులు కూడా ఊడ్చేశారు అనుకున్నాను. పర్వాలేదు, మీకు హృదయం ఉంది, మంచి మనుషులే. కీప్ ఇట్ అప్. అమ్మా నేను అలా బజార్కి వెళ్ళి వస్తావురా. ఎవర్రా ఈ అబ్బాయి? మీ మనవరాలు ప్రేమించే చిరంజీవి అమ్మా, ఆశీర్వదించండి. వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురానా? మంచి కరిమేం తీసుకురండి తాతయ్య, బాగుంటుంది. మా అన్నయ్య నిన్ను పిలిచి సమావేశపరిచాడంటే ఎందుకు తెలుసా? పని పాట లేక ఊసిపోక తా చెడ్డ కోతి వనంతో చేర్చిందని. చెప్పండి చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా మంచి ఉపమానమే, పెద్దలంటే గౌరవం ఉంది. ఉండాలి కదండి, ఎంత చెడ్డ కాబోయే మావ ఉపమావలు కదా. బంధుత్వాలు కల్పేస్తున్నావు ప్రసాద్. అసలు నీ ముందు వెనుకలేమిటో ఆస్తిపాస్తులేమిటో మేము తెలుసుకోవాలి కదా. చూడండి అత్తగారు, నా వెనకంటారా, నా వీపు తప్ప నాకేమీ లేదు. ముందంటారా పుత్తడి బొమ్మలు అంటే మీ హిందూ ఉంది, లక్షాధికారులు మీరున్నారు, ఉన్నది ఒకటే కూతురు కదా. ఇక నాకంటూ ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత చెప్పండి. ఈ అబ్బాయి మన ఇందుకి సరైన వాడే అంటావా? ఏమో చాలా లేకగా కనిపిస్తున్నాడు. సరేనయ్యా, నీకు లక్ష రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా, లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటావా? ఏం సిల్లీ క్వశ్చన్ అండి ఇది, చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావు నాన్న అంటే ఏమంటాడు? మూడు నిమిషాలు నాకేసి ఆ ఇంగిల్ కప్పు బయటపడేస్తాడు. మీరేమంటారు పినత్ గారు? అయితే నువ్వు ఆ లక్ష హారత కర్పూరంలా చేసేస్తావా? ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్ గారు, ఆ డబ్బుతో మొదటి హారత మీకే. ఓరి ఆ లక్ష నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు? అసలు ఇది ప్రశ్నే కాదు, ఆ డబ్బు నాది కాబట్టి, నేనెవరికి జవాబుదారి కాదు కాబట్టి. తుమ్మి చిరంజీవి అనుకు నీ లోపలే శేషం లేకుండా జంతికలా నవ్వలేగలను. నాతో ఏకేపిస్తారా బుల్లత్ గారు? మా వారిని అడిగి చెప్తాను. ఓగో చూంచో అమికి బోల్బో, నువ్వు నోరు ముచ్చుకో. అది సరేనయ్యా, మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలు ఏమిటి? అన్ని మంచి లక్షణాలేనండి, కానీ ఒకటే పరమ దరిద్రమైన బలహీనత, వీక్నెస్. ఏంటది? రెండు నెలలు వచ్చి మైనారిటీ కూడా తీరిపోయింది. ఇంకా మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని. ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా డిపెండింగ్ ఆన్ సంబడి. గోడను పట్టిన బాకి తీగ లక్షణం. ఐ రియల్లీ డోంట్ లైక్ దిస్ యు నో. సరే బాబు. అల్లుడు అల్లుడు అంటాడు అంటాడు, తొందరపడకు అడగన్నయ్య. ఒక పిల్లనిచ్చే తండ్రి కాబోయే ఒరిడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? ఇది వాలిడ్ క్వశ్చన్. ముందుగా నంబర్ వన్, అతని కులం గోత్రం ఏమిటి? నంబర్ టూ, అమ్మాయిని పోషించగల ఆస్తిపరుడేనా? నంబర్ త్రీ, డబ్బు విలువ తెలిసిన వాడేనా? నంబర్ ఫోర్, బాధ్యత తెలిసిన వాడేనా? నంబర్ ఫైవ్, బేసిక్ గా ఈ లక్షణాలన్నీ ఉంటే కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేవచ్చు. అసలు మనుశాస్త్రం ఏం చెప్పిందంటే ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షిత తత్ర కళ్యాణం నిరభ్యంతర కరిష్యామి. లే, ఇప్పుడు నేను హిందూ ఫాదర్గా ఓ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. నీకు నెంబర్ వన్ డబ్బు విలువ తెలియదు, నెంబర్ టూ బాధ్యత తెలియదు, నెంబర్ త్రీ మా ప్రమేయం లేకుండా మా అమ్మాయిని పోషించగల స్థోమత రిగలేదు, నెంబర్ ఫోర్ పెద్దలను గౌరవించడం తెలియదు. అలా తెలిసిన వాళ్ళు దృష్టిలో అస్వతంత్రులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా హిందూని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక నుంచి మా హిందూకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటి ఛాయలకు వచ్చావంటే సహించేది లేదు. ఇంకా నిలబడ్డావే, ప్లీజ్ గో. మీరు తొందరపడుతున్నారు మామయ్య గారు. తొందరపడ్డానికనే మేల్కొన్నామయ్యా. నేను ఒకసారి హిందూతో మాట్లాడలేదు. హిందూ క్షేమాన్ని కాంక్షించేది మేము, మా నిర్ణయాన్ని మన్నించేది హిందూ. ఇంతటితో నీ ప్రేమకథ కంచికెళ్ళింది, నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా. ఇదిగో ఇందు, నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే. ఒక్క ప్రశ్నకైనా అబ్బే చిచిచి, అన్ని తలతిక్క సమాధానాలే. మేము అందరం వేసిన మార్కులు ఏంటో తెలుసా? జీరో, గుండు సున్నా. శివ, సదా శివ, నాయనా నీ మీద పడుతున్న నీరంతా ఆకాశ గంగ అనుకుంటున్నావేమో. కాదు, నా కన్నీరు మున్నీరు, నా బాధ, నా దుఃఖం. హిందూ నాకు దక్కలేదన్న విరహశ్రువులు, హిందూ లేని జీవితం, ఒకపడి లేని తాంబోలో, నీళ్లు రాని కార్పొరేషన్ పంపు. అబ్బే అసలు నువ్వు లేవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నీ మీద పాడిన పాటలన్నీ వేస్ట్, దండగా. శివ, ఐఎమ్ రాంగ్, యువర్ దేర్, నువ్వు ఉన్నావు. తల్లిదండ్రులను ఎదిరించి ఇందు నాతో రావడానికి సిద్ధపడిందంటే యూఆర్ డెఫినెట్లీ దేర్. ఎస్పీపి గారి పాటలు అన్ని గ్రేట్. గంగా తరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసి పురపతి భజ విశ్వ.
నీ ప్రవర్తనకు మా వాళ్ళందరూ ఇచ్చిన మార్కులు ఆ సున్నా. మన పెళ్లికి వాళ్ళు ఇచ్చిన అంగీకారం ఆ సున్నా. ఇదంతా బాధ్యత ఎరగని నీ పోకడకు, నీ తల బిరుసుకు, నీ సమాధానాలకు వాళ్ళు ఇచ్చిన బహుమానం ఆ సున్నా. నా తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం, అభిమానం, గౌరవం కలిగేలా నువ్వు ప్రయోజకుడివై తిరిగిరా. నన్ను నీ దాని చేసుకో. అంతవరకు నీకోసం ఎదురు చూస్తూ ప్రతి వారం అందుకు గుర్తుగా శివయ్యకు తోరం కడతాను. కట్టిన అయ్యే చెయ్యి ఆశీర్వదిస్తుందని ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చక్రి వెళ్ళి ఎంత లేదన్నా 6 నెలలు దాటాయి కదా. ఇప్పటి వరకు ఒక కబురు లేదు, కాకరకాయ లేదు, కనీసం 5 పైసలు కార్డు ముక్క కూడా లేదు. ఇంకెందుకే అలాంటి వాడిని నమ్మేది? వాడి పాటికి శుభ్రంగా ఎవరినో సెటప్ చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటాడు. నా మాట విని మర్చిపోవు. ఇన్నాళ్ళు బట్టి నేను అడుగుతున్నది కదా, మన రఘుబాబు గారి అబ్బాయి సంబంధం. అవునన్నయ్యా, డాక్టర్ వంశీ గురించే కదా. మన ఇందులో ఇద్దామని అనుకుంటున్నాం. అదే, ఆలస్యం చేయకుండా దశమి శుక్రవారం నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మనం ఇలా బియ్యంకులవుతాం అనుకోలేదు. ప్రాప్తం అంటే ఇదేనేమో. బాబాగా అన్నారు, బిజినెస్ లో భాగస్వామి అవటం అదో తీరు, బంధుత్వంలో భాగస్వామి ఉందే అది. దైవలిఖితం అంటే ఇదే అన్నయ్య. మన హిందూకి సుఖపడే యోగం ఉంది కాబట్టి ఆ గురువాయూరప్ప ఈ సంబంధం తెచ్చాడు. మీరు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, లేకపోతే అయిపోతే. అలాగే. ఓరి నువ్వట్రా, అన్నలు ఏమైపోయావు చెప్పబెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? అది సరే కానీ ఈ నాదస్వరం ఏంటి, హడావిడేంటి? ఇందుకి నిశ్చితార్థం రా. గట్టిమేళం గట్టిమేళం. ఏంటి, మాంగళ్య ధారణ కూడా అయిపోయిందా? తొందర పడుతున్నారు. ఆశ్చర్య పడకండి. నమస్కారం తాతయ్య గారు, నమస్కారం అమ్మమ్మ, నమస్కారం మామయ్య గారు. ఇందు ఇందు చక్రి వచ్చాడు. మామగారు మామగారు అంటున్నాడు. మీ మేనల్లుడా? విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో కూర్చోవలసిన క్యాండిడేట్ని. ఇదేమిటండి, నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. మీరు పెద్దవారు, మీకు అన్నీ తెలుసు, మీరే చెప్పండి. జరిగింది చెప్పడానికి ఏముంది, చెప్పండి. నిజానికి మా ఇందు అబ్బాయిని. నానా, ఇది మంగళకరంగా జరగాల్సిన కార్యక్రమం, ఇందులో అపశృతులు వినబడకూడదు. చక్రి ఏమిటి మామగారు? ఏడు మామగారు, మామగారు మీరు బయటకెట్టేది. ఆగండి, ఈ మలుపేదో చాలా విచిత్రంగా ఉంది. ఈ అబ్బాయికి మీ అమ్మాయికి ఆ దేవుడు సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. ఆ దేవుడి గుళ్ళు నదమ్మ సాక్షిగా ప్రేమించుకున్న వాళ్ళం, పాడుకున్న వాళ్ళం. ఎంత ఘాటు ప్రేమయో అని ఒక కవి అంటే, దేవుడు కరుణిస్తాడని స్వర్గం ఒకటి ఉంటుందని ఇంకొకరు అన్నారు, ప్యారికేతో డర్నాకని హిందువులు అన్నారు. ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు, అభివర్ణించారు. కానీ మా ప్రేమ వీటన్నిటికంటే అతీతమైనది. అది సర్దుభూయిష్టమైన ప్రేమ కాదు, మౌన ప్రేమ. ఆలకించండి. ఇది సార్ మా ప్రేమ. అంతేకాదు సార్, ఇప్పటి కొరకారులాగా వెరితలను వేసే ఇంగ్లీష్ ప్రేమ కాదు, స్వదేశీ ప్రేమ, స్వచ్ఛమైన తెలుగు ప్రేమ. మీ పలికే ప్రతి పలుకు సారీ సార్,
మా ప్రేమకు చెప్పి మిమ్మల్ని నొప్పించాను. నాన్న వంశీ, మా ఇందుని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సమ్మా. సిరిసిరి మొగులు అన్నట్టు అలనాటి ఆ సీత, ఈనాటి దేవత, శతకోటి సీతల కలబోతే ఈ దేవత మా ఇందు. సార్ సార్, ఎమోషనల్ కాకండి. అయ్యేనా, సారీ. ఒకనాడు ఇక్కడే నా ఆస్తిపాస్తుల గురించి చర్చ జరిగింది. మా మామగారు అలాగ అడగటంలో తప్పలేదు. నా స్తోమత ఏంటో నిరూపించుకోవటం కోసం ఆమె కోసం కొన్న నగలివి. ఇవి బంగారం కాదు, నా గుండెని పుట్టంలో పెట్టి కాల్చి కరిగించి ప్రేమతో చేసిన ఆభరణాలు. ఆమె పాణిగ్రహం రోజును చదివించండి. కొంచెం అక్షంతలు తెప్పిస్తే ఇందుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోతాను. బాబు వంశీ, ఒక్కసారి నీ కాబోయే శ్రీమతిని పిలుస్తావా? ఇందు, ఇందు. చివరిసారిగా ఆశీర్వదించని. అక్షంతలు వేయించుకోమ్మా, ఇక నుంచి అతనే నీ భర్త, నీ సర్వస్వం కూడా. బావగారు చూడండి, బావగారు, పంతాలు పట్టింపులు ఒక మేర వరకే బాగుంటాయి, మితిమీరితే ప్రాణాలతో ఆడుకుంటాయి, ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఇంకా మీరు మొండిగా ఉంటే ఇద్దరు జీవితాన్ని బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతటి ప్రేమికులను విడదీసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటే మేం పాపం చేసిన వాళ్ళం అవుతాం, అది మనకు శుభం కాదు. ఆశీర్వదించండి, ఇద్దరిని ఒకటి చేయండి. నేను పసుపు పారాణితో ఒంటి నిండా నగలతో మీకు ఇలా కనిపిస్తున్నానంటే అంతా బాబాదయ. ఏంటి సార్కి మన ఆత్మకథ మొత్తం ఏ టు జెడ్ పోసుకొచ్చినట్టు చెప్పేశావా? కంచికెళ్ళేదాకా చెప్పాను, ఏంటట? మీ కథ కంచికెళ్ళినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు నన్ను మర్చిపోకుండా ఇది మీ దగ్గర ఉంచండి. సార్ చిరంజీవి, చిరంజీవి, వస్తామండి. సార్ కార్ రెడీ సార్. అసలు నీ బాబా నా దొంగవాడు ఎత్తుకుపోయాడంటే ఏదో దోషం దొరలే ఉంటుంది. ఎత్ర అపచారస్య కర్తతే తత్ర ప్రాయశ్చిత్త కర్తంతి అవశ్యక అని శ్రీ శతభిషానంద స్వామి వారు చెప్పిన ఆచారం పాటించకపోతే అపచారం అవుతుంది. చక్రి చక్రి, అపచారం అంటే బాత్రూమ్ లో ఆ నీళ్ళు చల్లగా ఐస్ లా ఉన్నాయి. ఇక నాకేమీ చెప్పొద్దు, పూజ చేసుకుందాం అనుకున్నాం. అది ఇక్కడ ప్రాయశ్చిత్త గణపతి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళి స్వామి వారికి చెప్పుకుందాం, పాప పరిహారం అవుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్ మిస్ సచిక్ స్వామి, వాట్ ఇస్ ద ప్రాయశ్చిత గణపతి క్షేత్ర అండ్ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ విశేషం ఆఫ్ గణపతి ప్లీజ్ టెల్ మీ చాలుగా. కరుణగిరిపై వెలసిన అమ్మవారి క్షేత్రం తర్వాత అంత ప్రాశస్త్యమైంది గణపతి క్షేత్రం. మనిషి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాడు, స్వామి సమక్షంలో తప్పుకు గురైన వారిని ఎదుట పెట్టుకుని తమ తప్పుని చెప్పుకుంటూ ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దానికి పరిహారంగా ఒక ఉండ్రాయి చొప్పున హోమంలో వేస్తారు. నీ మెడలో ఉన్న కాసుల పేరు చంద్రహారం, అసలు బంగారం కాదు, కాకి బంగారం. చేతులకు వేసుకున్న గాజులు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ నడుముకు కట్టిన వడ్డాను అసలు బంగారం కాదు, కాకి బంగారం. వెళ్లకున్న ఉంగరాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ చేతికున్న వంకీలు, చెవుకున్న చుక్కాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. గణేష్ మహారాజ్కి భక్తులందరికీ మనవి. స్వామివారి మధ్యాహ్న నివేదన సమయమై భక్తులందరూ సహకరించవలసిందిగా. మరి
వానలకి రైలు పెట్టాలి, అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయి. వారం రోజుల వరకు రైలు రాకపోకలు లేవట. అన్ని తెలుసుకునే వచ్చావన్నమాట. పోనీ, ఇల్లుందని చెప్పావు, అదేనా ఉందా? ఉంది. అయితే పద. నగలు జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. టికెట్ 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 అమ్మా. వన్ టికెట్. ఎక్కడికమ్మా? కరుణగిరి. దేశకి మందిర మజీది తోడో బులేషా పర ప్యార భరా కభీ నా తోడో జిస్ దిల్ మే దిల్ బల్లతా ఓ జిస్ పల్లడే మే తులే మొహబ్బత్ ఓ జిస్ పల్లడే మే తులే మొహబ్బత్ ఉస్ మే చాందీ నహీ బోల్నా కోప మేరీ నా బోల్నా మన్నే బోల్నా ఆగ్ తే ఇష్క్ బరాబర్ దోనో. చక్రి, నిన్ను ప్రేమించాను, మనసిచ్చాను, అందుకు నువ్వేం చేశావు? ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు, ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దాంతో నాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా? అవుతుందా? చెప్పు, మాట్లాడవే మాట్లాడవే, చెప్పు చెప్పు చక్రి చెప్పు. ఆపండి 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 ఆపండి. ఏదో జరిగినట్టుంది. ఏంటి బాబు పగటకల్లకంటున్నారా? సారీ, మీరు వెళ్ళండి. అభిమానమును దీయించి నలుగురిలోన కాదనిపించుకున్న భావన సత్య భామన కక్షగట్టిన లక్షణకు తాకట్టుగా నిను పూజెల్లరూ చూడ ఈటేమనెల్లరూ చూడ జడతో వేమరు నిను కొట్టకున్న భావన సత్య. చక్రి, నన్ను పోషించగలననే నమ్మకం కుదరటానికి ఈ నగలు మా అమ్మ నాన్నలకి చూపించావు. అందరూ నమ్మారు, అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. కానీ నేను జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని, దానికి నువ్వు వేసిన ఈ పవిత్ర బంధం, ఇదైనా అసలు బంగారమేనా లేక కాకి బంగారమా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది మాత్రం అసలైన బంగారం. నీ నవే కడదాకా నా కలిమి నువే కొసదాకా
దాకా నా బలిని మరపించి నమస్కారం. ఏమిటి సార్ ఇందులో చింతపోగా వస్తుంది? నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా. నా గురించా? అవునరా, రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకుని తిరగలేనురా. సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది. సార్ సార్, ఒక్క 4 రోజులు నన్ను ఇలా నాటకాడినమని సార్, నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వేషం తీసేస్తాను. అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఎవరండి, ఏం కావాలి? నువ్వెవరు? వాడు ఎవరినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను నేంద్రంగా చిప్స్లా బేయించేస్తాను. పొడపట్టి, నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజున చూపిస్తున్నావంటే నిజంగా వాడి పెళ్ళానివే. మరి మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే. నీ మొగుడు నా డోలి అద్దెకి కొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మలిచి ఎండబెట్టద్దు. డోలి ఏమిటి, అదేమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్టకప్పలు కొట్టిన చెనికిట్టుడు. వాడు డాక్టరు కాదు, డైరెక్టరు కాదు. ఇదిగో చూడు, ఈ డోలి మీద అడ్డమైన వారిని ఆ కొండపైకి తీసుకెళ్లి లైసెన్స్ కూలి. అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో 5 పదో పుచ్చుకొని మన సామాన్ నెత్తిమే పెట్టుకుని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి కానీ, డబ్బులు రెడీ చేయమను, చాయ్ తాగొస్తా. చెయ్యరా ఇదని.
ఈ కొత్త శంకర ఆభరణం ఏమిటి స్వామి? అక్కడ పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును నేనేసుకున్నానంటి. అవును ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే, నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా ఇంత నాలో చక్క నుంచి తెచ్చుకున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చు అచ్చు. ఓ అచ్చు అచ్చు అచ్చు. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. నా పేషెంట్స్ టిఫిన్ కూడా తినచా ఎవరు? కరెక్ట్ కరెక్ట్. జగరిగా కమింగ్ కమింగ్. రానా బయటికి, రానా బయటికి. ఎలిగ్మెంట్ గారు ఇక్కడికి వచ్చాడు ఏమిటి? తీసుకురానా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు, పచ్చి నెత్తురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ? 6.5 feet అమితాబ్ బచ్చన్. 1, 2, 3, గో బచ్చన్ గో. ఏంటి వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే. నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క, ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క. ఇక చూసుకో బచ్చాలు ఆడుకుంటాను. 1, 2, 3. ఏంట్రా నీ లేనప్పుడు తగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండ పట్టింది, కూతలు వస్తున్నాయి, తీయ నవ్వు చైతీర కుయ్య. కాపడాలి అప్పడాలతో సరిపుచ్చుతున్నావు, దెబ్బకొక తనుకొక అన్నావు, ఏంటి అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి, ఒక 150 దెబ్బలు 200 తన్నులు ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? అది చెప్పండి ప్లీజ్.
నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా? అవునెందు. ఒక పెయింటరో, ఒక వెల్డరో, ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు. అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం ఎత్తుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది. ఇంత దూరం వచ్చింది శనక్కాయలు తినడానిక, నేను వస్తానురా. ఏమిటే వచ్చేది, శిఖర దర్శనం చేసుకున్నావు కదా చాలు. అది కాదురా. ఏమిటి కాదు, నాలుగు అడుగులేస్తే ఆయాసం తగ్గును. ఇన్ని మెట్లకి చావగలవా? మమ్మల్ని చంపడం తప్ప ఊరికే నసక్క, ఇలా నేళ్ల కూర్చో. మీ మాతృభక్తి తర్వాత అవతల గుడి మూసేస్తారా? వస్తున్నా వస్తున్నా. అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా, బీదవాడిని. నమస్కారం అమ్మా. రండమ్మా, నా డోలీలో తీసుకెళ్తాను. సమయానికి దేవుళ్ళ వచ్చా, కానీ నా కొడుకు చెల్లి కొమ్మ కూడా చేతిలో పెట్టి వెళ్ళలేదు. నీ కూలి. నా కూలి అమ్మవారు ఇప్పిస్తుందమ్మా, రండి. జాగ్రత్తగా రండమ్మా. బాబు, నీ రుణం ఎలా తీర్చుకోగలను? తల్లి కొడుకుల మధ్య రుణాలు ఏంటమ్మా? జాగ్రత్త, 9 నెలలు మోసిన తల్లిని ఒక్క 10 నిమిషాలు మొయ్యలేమా అమ్మా. భక్తి బాటని నడవంగా, ముక్తి ద్వారమే తెరవంగా, శరణు శరణని వేడంగా, శాంభవి శేషలు సల్లంగా, హరి 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 ఓ. దరి చేరంగా, నిరుపేద నెరవేరంగా, జయజమ్మ సన్నిధిని ఒత్తి కదా పొది వేవు పువ్వుల ఓ నాన్న. ఏనాటి బంధమో చిన్న ఆ కన్న పేదు కన్న, చిరంజీవ 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 చిరంజీవ. ఏంటయ్యా పైకి ఎక్కుతున్నావు? మీరందరూ ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది.
ఏంటి విన్నది? మా చేత చెప్పించాలనే. నీకు తెలీదా? దాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏవైనా ఈ గుసగుసలు గసగసాల తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు, ముందు ఆ సంగతి చేద్దాం రా. విషయం తెలిసాక ఇంకా ఇంత అల్లుడువని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు. నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్నతమంతా మీరే తినట్టుంటే ముహూర్తానికి ఏముంటుంది నా వంద? మీరు నేను తప్ప ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి, అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేమిటి పచ్చతాటో బోస్ మేడ? నువ్వును రా చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను రా. అబ్బాయి గారు జడవేయమంటారా పోల్ జడవేనా? అల్లుడు గారు పెట్టే నగలతో అలంకరించి ఆ తర్వాత ఏ జడ నవ్వుతుందో దాని మొగుడు అడిగి వేయండి. అబ్బాయి ఆ నగలన్నీ ఎందుకండి? గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి, దిష్టి తగలకుండా. అన్న వాళ్ళ దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టి తగులుతుంది. భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానిక, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి అని ఏమిటి రాజకీయ మీటింగ్ లా? ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్, నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో, అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచ ఇక్కడే ఉంది, గోచి అది. అమ్మో నిన్ను అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు, కొంచెం ప్యాంట్ అయినా బానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటి అక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టీ రూపం వచ్చేసింది. అవును ఇవి అంతే, అన్ని అంతే. అబ్బే ఇవి డెఫినెట్ గా బంగారుపి కాదు, మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలను. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి చక్రి ఇట్లా ముందు ఏమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఎంత మోసానికి ఒడిగట్టిన వాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళి ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మకద్రోహం చేసావరా? వాడితో ఇన్ని మాటలు ఎందుకనయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య, వీడిని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తాను. పద నేను వస్తాను. పద మంచిది, పిలవండి, ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులు, ఈక్వల్లీ గిల్టీ. ఏంటమ్మా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా? అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేరు? అమ్మా నాకు ఇప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు, నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. వీళ్ళ తృప్తి కోసం తన ఆపనే చేశాడు, నిన్ను గెలుచుకున్నాడు. అవునా? అది సగం నిజం తాతయ్య, అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాలి. బాగుందమ్మా, కన్నరును ఇలా మోసం చేసి తెచ్చుకున్నావు అన్నమాట. మేమేం పాపం చేశామే, మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైటైనా ఇంటి గుట్టు కాపాడి ఈ కూతురు మీ కడుపును పుట్టింది. అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది, ఇంకా బంగారం గురించి ఎందుకు? మర్చిపోండి. ఏమిటి మీరు ఆశీర్వదించరా? నెత్తిని పెట్టుకుని దేవతలా ఊరేగించుకుంటాను. బయలెల్లే బయలెల్లే పల్లకి మాలచ్చి ఊరేగు పల్లకి, మా ఇంటి మాలచ్చి ఊరేగు పల్లకి. బయలెల్లే బయలెల్లే పల్లకి మాలచ్చి ఊరేగు పల్లకి, మా ఇంటి మాలచ్చి ఊరేగు పల్లకి. మడుగై నేలంట నీ మాటలు ముట్టెపు సరులంట, నీ తోడు నడచు నేనెవరంట.
ఏం జరిగింది? ఎవరో పెద్ద ఆయన కాలినడకన వస్తూ స్పృహ పడిపోయాడు పాపం. అయ్యో బాబు గారు, ఆ రోజు స్టేషన్ లో బాబా ఫోటో ఇవ్వలేదు. ఆయన డోలు తీసుకురండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికెంటే నీ బొండ, దారిలో జరగడానికి జరిగితే మన్నెత్తి మీద పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది. పద ఏం కాదు, తెలిసిన మనిషి అపాయంలో ఉంటే చూసి ఊరుకుంటావా? అది కాదే, నా మాట విను. అది కాదు, ఎవండి కొంచెం సహాయం చేయండి. సార్, చక్కని పేషెంట్ తీసుకొస్తున్నాడు, త్వరగా టోపీ పెట్టేసుకోండి, టోపీ పెట్టుకోండి, టోపీ. ఏమిటిది, త్వరగా పసుపు తీసుకురండి. ఇది ఏ రోగం ఏమిటో, పసుపులకి పత్తి గింజలకు తగ్గవు. అదిగో సమయానికి దేవుడు పంపించినట్టు 108 వచ్చింది, తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ పడేద్దాం. హలో 108, అబ్బా అన్ని అపశృతులే. పసుపు తీసుకురండి. పసుపు తీసుకురావాలి. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది హిందు. అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు. ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి. మరి ఏమండి, ఏ పనైనా భక్తితో చేయాలి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. నారాయణ 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 నారాయణ. మీరు అర్జెంట్గా ఈ మందులు తీసుకురండి. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, అడుగుడు నా మాట. సార్, టోపీ నెత్తి మించి తీసేయండి, చెతస్కోప్ బల్ల మీద పెట్టండి. ఏ బేరం పోయిందా? వాళ్ళ రోగాలకి వాళ్ళింట్లోనే మందులు వేసుకుంటున్నారు. ఓహో, ఈ దువ్వుడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు? నేను బాబు గారు, ఇందు ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో, గుర్తుందా? అలా కాలినడకన కొండెక్కడివి ఏమిటి చెప్పండి, సాహసం కాకపోతేను? సాహసం చేశాను గనకే ఈ అమ్మను మళ్ళీ చూపించింది, ఇలా సఫరీలు చేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా కష్టపెడుతున్నాను అమ్మా? అబ్బే చాలా చమ్మగా హాయిగా ఉంది సార్. ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యు ఫ్రమ్ హెడ్ టు లెగ్. రాసిచ్చిన మందులు తెచ్చారా? అన్ని తెచ్చాను, ఒక మహారాష్ట్రం తప్ప. మహారాష్ట్రం కాదు, దుంప రాష్ట్రం. ఏదో రాష్ట్రం. సరే, మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అలాగే, వర్తమానంలో ఈయన కషాయం, భవిష్యత్తులో నా కషాయం. బాబు గారు, ఇదే తులసి తీర్థం అనుకుని గుట్టకేయండి. తులసి జలం గుట్టక స్వర్గం ద్వారం తర్వాహ అన్నారు టెండూల్కర్ మహర్షి. గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుటక్స్. నా షేవింగ్ కిట్ కనపడలేదు, ఇదేంటి నువ్వు? బాబు గారి చేతికి ఇంకా పట్టు చిక్కడం లేదు, మీరు కొంచెం షేవ్ చేయరా మా బాబు కదా ప్లీజ్. బాబు గారు, షేవింగ్ ఒకటేనా? తలకి నూనె పెట్టి మంచు నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలంటమంటారా బాబు? చూసావా ఎందు, నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడో పిచ్చి సన్నాసి. అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదని కండి బాబు. ఏంటి నీ బోడిచి పార్చు, గోళ్ళు కడుగుచుకునేంత చోటిస్తే ఒళ్ళంతా తోవించుకునే రకం. నేను అట్టంటి అడ్వాన్స్ చాకరీలు చేయలేను. చూడండి, పెద్దల సేవ పెరుమాళ్ళ సేవ, ఎంత చేస్తే అంత పుణ్యమే. నాయనా చక్రి, నేను రెడీ. వస్తున్నారు సార్. వస్తున్నావా నాయనా? త్వరగా వెళ్ళండి, బాబు గారి కోపం వస్తుంది. వస్తున్నాను సార్. ఇంకా వెళ్ళలేదా? డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా వద్దండి. అమ్మా ఒకసారి చెప్పావు చాలు, ఆయన టోపీలోకి వెళ్ళిపోయింది. ఇదే ఒక్క డోస్ వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు ఫటాఫట్, ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫట 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 ఫట. చూసావట్లా నా చేతి మాత్ర, ఆహా ఒక్క డోస్ తో పీటీ ఉషనా పరిగెడుతున్నాడా? ఆడు పీటీ ఉషానే, మీరే ఓటీ భాష. ఏ మందు కొట్టేశాడు, ఫీజు ఎక్కువ కొట్టేశాడు.
పీజా కొట్టడా పరిగెత్తు 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 పట్టుకో 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 ఆ పిలుపు నానే ఏయ్ ఆగరా సార్ వన్న డబ్బులే కొట్టాడు వాడి వసన డబ్బు కూడా నేను ఇస్తాను రండి సరే పద డబ్బులు ఎవరా ఇవ్వరా ఓనే నేను పరిగెత్తరానరా పరిగెత్తరా ఒకటి రెండు ఇదే మందుకి మూడు నాలుగు ఇదిరా ఫీజు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇదెవరు వైద్యానికి మీరు వైద్యం చేయడానికి కాదు సార్ మా ఆవిడ ఉంది మై వైఫ్ ఆ పెద్దానికి చేస్తున్న వైద్యం 100% కరెక్ట్ కాదని చెప్పడానికి ఏం అర్థం కావట్లేదు చాలా తికమగ్గా ఉంది అదిగో చిట్కీ కూడా బోధపడలేదు సార్ ఆ పెద్దన మాకు ఏకు మేకై కూర్చున్నాడు మమ్మల్ని అప్పడాలాగా నమిలి తినేస్తున్నాడు మా పిచ్చిది ఉంది అదే మీ వైఫ్ సార్ ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకుని ఆయనకు అడ్డమైన సేవలు చేస్తోంది నన్ను అడ్డగడ్డలో చూస్తోంది నిజమేనయ్యా ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రంలా చేయగలను ఇక్కడే సార్ మీ బిషకరత్నాలు మీ అస్తవాసులు అవసరపడేవి పంపించండి ఓహో అదే ఆ విషయం అయితే హృచితగా ఉన్నవు ఈనాడే ఈ క్షణమే పెట్టే బేడా సర్దుకొని ఆయన నిష్క్రమణ నీకు విముక్తి సంక్రమణ దొరక దొరకు మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా నా కర్మ కాకపోతేను ఏమండి కొంచెం లేవండి లేవండి మీరు కూర్చోండి బాగారు కరెంట్ పోయినట్టుంది కొంచెం విసిరండి సారీ అండి ఏంటో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు పుడకలతో గానీ పోవని భోంచేగానే ఇంత తీపి తింటాం ఓ అరగంట నడుము వాల్చటం అన్ని చోట్ల మన ఇష్ట ఇష్టాలు జరిపించుకోవాలనుకోవటం ఫూలిష్నెస్ కదండి అది పరాయి చోట ఎందుకో నేను ఇది పరాయిలు అనుకోవటం లేదయ్యా మా ఇంట్లో నా వాళ్ల మధ్య ఉన్నట్టుగా ఉంది దేవాలయంలాగా ఎందుకుండొచ్చు సార్ ఒక వెర్రి మొగుడు పిచ్చిపారే కొల్లవే ఉన్న గృహ దేవాలయం కదా మా హిందూ పిచ్చిదెలా అవుతుందయ్యా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి చూడు స్వీట్ కూడా తీసుకొచ్చింది ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది ఇది సుగప్రీత చేసింది నాకేం అభ్యంతరం లేదమ్మా నేను షుగర్ వాడినే రండి సార్ కూర్చోండి ఊరకరారు మహాత్ములని ఏమిటి అపూర్వ దర్శనం ఒక్కసారి బాబు గారు దర్శనం చేసుకుందామని దేవుడు పంపించినట్టు వచ్చారు మా హిందూ చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి కానంతా మిడిమిడి జ్ఞానం కదా ఆయనకు వచ్చిన రోగం గురించి నువ్వు చేస్తున్న వైద్యం గురించి ఒక గ్రంథం రాసావు కదా అది తీసుకురా ఈ స్వీట్ షుగర్ ఫ్రీ తో ఎలా చేశాను అమ్మా తెస్తున్నాను సార్ ఇదిగోండి డేట్ వైస్ రాశాను బాబా 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 జై రామ్ జై రామ్ జై జై రామ్ వచ్చిన కొంచెం చూడబోయే మగడ సాయిరామ్ సాయిరామ్ వాతం ప్రకోపించడం వల్ల మహావాతవత్వం ఇది తప్పు కదా సార్ కరెక్ట్ కషాయం కరెక్ట్ గా వాడామమ్మా చాలా కరెక్ట్ విత్తం ప్రకోపించడం వల్ల భాస్కర మహావిధమాతం ఇది తప్పు కదా సార్ ఇదే వాడాలి ఇదే వాడాలి ఇది వాడటం వల్లే కుదురుకుంది పర్ఫెక్ట్ అమ్మా పర్ఫెక్ట్ గా వాడావు తర్వాత ఇది తప్పు కాదు ఇది వాడటం వల్లే వ్యాధమైపోయింది ఇదేమిటిది పోయిన శనివారం మీకు ఆఖరి మందగించిందా అవును సార్ అమ్మాయి మందిచ్చింది అప్పటి నుంచి ఒకటే పిచ్చాక మరి వాడిన మందు అటువంటిది అందుకే మమ్మల్ని అంటున్నాడు తదుపరి స్వర్ణక్రవ్యాది చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తున్నావు అమ్మా చాలా సంతోషం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ కరెక్ట్ వైద్యం పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్ మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ శ్రద్ధ మించిపోతారు గుడ్ డే గుడ్ లక్ బాబు గారు ఇంకో 40 రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కించారు అమ్మా నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లివా అమ్మా మీకు సేవ చేసుకునే దాసిని ఏమై డాక్టర్ ఇక్కడ నాకు అభయ వచ్చి అక్కడ ముసలానికి ఇంకొక మండలం 40 రోజులు ఉంటే బోడి సలహా ఇస్తావా చంపేస్తావు నోర్మై చేది నేను నా వృత్తికి అన్యాయం చేయలేను ద్రోహం చేయండి ఒకటి నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టర్ తప్పపడలేదు పడితే మహాపాపం నేను ఆ పాపం చేయలేకనే ఆవిడ అభినందించి మనసులో నేను నమస్కరించుకొని వచ్చేసాను ఏంటో అన్ని వృద్ధాప్య లక్షణాలు సారీ బాబు పద పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు ఏంటి బాబు నీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టానా అబ్బే లేదండి మీరు మమ్మల్ని చాలా సుఖపడుతున్నారు ఎంతో చెప్పలేం ఏమండి కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఏ కేక గది ఏనాడైనా ఏకాంతం అయ్యా తమరు దేవల్ల అదేమో పొద్దున్న లేవగానే
మీకు నూళ్ళు మద్దనాలు, నీనమ్మ మీకు షేవింగ్లు, తల స్నానాలు. ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి. వచ్చిన నాలుగు నూకలు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం. బకెట్లు బకెట్లు నిండిపోతున్నాయి పుణ్యాలు. మీరేమో హాయిగా దోమతరలు త్యాగే సంగీతం వింటూ బటపత్ర సాయిలా పబలింపు. నేనేమో ఆరు బయట చెక్క బల్ల మీద దోమల సంగీతంతో సకిలింపు. నేనింత ఆలోచించలేదయ్యా. మీరెందుకు ఆలోచిస్తారండి, వృద్ధాప్య లక్షణం కదా పాపం. ఇందు అలా తిరగడుతుంటే ఏమిటో, నన్ను నేను మర్చిపోతాను. ఇది కూడా వృద్ధాప్య లక్షణమే సార్, కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సార్. పరసేవ బాధితులు పీడితులు సార్. యత్రాత్రయాత్ జనపీడిత తత్రాత్రయాత్ అవశ్య నిష్క్రమణ అంటే, ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాన్ని పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుడు గాడిని నిష్క్రమింప చేయాలన్నమాట. ఇది నా మాట కాదు సార్, భగవద్గీతలో 36 అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ. ఇది మనసులోతులం చూస్తున్న సారీ. ఐఎమ్ వెరీ సారీ చక్రి. పదవరకి అమ్మవారి దర్శనం చేయిస్తాను తీసుకొచ్చాను. వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో. పదండి. లేదు, నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది. పద. ఆటో. ఇదేంటి బాబు గారు, ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇన్నాళ్ళున్నాను చాలదా అమ్మా. మా వల్ల ఏమైనా అపచారం జరిగిందా బాబు గారు? ఆ మాట నేను మనసులో అనుకున్నా మహాపాపం. కన్న కూతురు కన్నా మిన్నగా నువ్వు, కన్న కొడుక్కి మించి మీ ఆయన నాకింత సేవ చేశారే, ఇది ఏనాటి రుణానుబంధం. సార్ మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. బ్రహ్మచారి ఉండావాణ్ణి చక్రీలాగా గడ్డం గీసి మర్దనా చేసి స్నానం కొట్రా, ఒక్కటేమిటి సర్వం చేయగలను. మీరైనా నచ్చబండి, ఉండిపోతారేమో. ఎన్నాళ్ళు ఉంటారే పాపం, ఇంటి మీద గాలి తిరిగినట్టుంది. డోలీలో కూర్చుని అరగంట సేపు పాపం ఇంటి చెప్పమే. ఆచార్య డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక్కడే ఉంటే మంచిదని. అది కాదే బాబు గారు, మీరు మనసు మార్చుకోలేరా? దానికోసం నా కోసం మా కోసం సార్, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మమ్మల్ని చంపుకు తిన్నట్టే. ఎంతసేపు సార్ వెయిటింగ్? ఓ త్వరగా రండి. అమ్మా ఇందు, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. చక్రి, అమ్మాయిని గాజు బొమ్మలా చూసుకోవాల్సుమా? మీరు నిశ్చింతగా వెళ్ళండి సార్. ఏంటి సార్ వెతుకుంటున్నారు మళ్ళీ? ఓ 500 ఉంటే చేబదులుగా ఇస్తావా ఖర్చులకి? ఎమ్మో చేసేస్తాను. అలాగే సార్. ఈ సంచిలో చపాతీలు ఉన్నాయి, ఇందులో మజ్జిగ పెట్టాను, అందులో మందులు కూడా. ఇవ్వండి సార్ 500. త్వరగా పోనీ భయ్యా. ఇదిగో చక్రి, ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ ఉండాలంటే ఫోటో తీస్తే బాగుంటుంది. ఏది అదేమిటి, అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాధగా ఉండాలి, కానీ రిలీఫ్ ఎక్స్ప్రెషన్ ఏమిటి బాగుండదు. భంగిమా ఏమిటోనే గంగ, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్య గోడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకు అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా, ఆయన హస్తవాసి పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చాల వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవని క్రియ చేయించుకుందాం. తల్లిదండ్రులిద్దరు కట్లు పెండి, కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. జుట్టు ఒత్తుగా వచ్చి ఉంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. ఎవరు? మీ మనవల అత్తయ్య. అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా? దొరికాడండి పాకి కేళ్ళు పసి పాపాయి.
కాలు ముక్కుతా కసురు కోకే ఉరి మురిమి అబ్బా కాలికి వేసే విడకేసే తమైంస కాలకేమి పాగడు సుధనానికి కొంచెమైన నాకో పోరాదేమి ఏమిటండి ఇది వేళపాల లేకుండా ఎవరు మీరు ఏం కావాలి? నేను శివానందమూర్తి గారి మనిషిని. చక్కగా ఉన్నారట, ఆరోగ్యంగా తిరుగుతున్నారట, తింటున్నారట, అంతే కదా? ఏం ఆరోగ్యం బాబు, ఇక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి హిందూ గారి గురించి కలవరంత. ఎందుకు రంచరు? అడ్డపైన చేపలు మరిగిన తర్వాత నిజం చెప్పండి, ఎలా ఉన్నారు? మీకు వీలైతే నాతో ఒకసారి తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. ఒక ఐదారు నెలల వరకు కుదరదండి, అసలే భక్తులు సీజన్ కూడా. మీరు వెళ్ళండి, అడిగిన చెప్పండి. మీరు మనసు మార్చుకుంటే నీ ఎదురుగానే ఉన్న డాక్టర్ వరదాచారి ఇంట్లో రెండు రోజులు మీకు ఉండండి. వెళ్ళండి. పెద్దబాబు గారికి ఏదో తేడా చేసి ఉంటుందండి, లేకపోతే మనిషిని ఎందుకు పంపిస్తారు? ప్రాణాపాయం ఏం జరుగుండదు, అలాగే తన నల్ల బట్టలు వేసుకుని నల్ల బ్యాడ్జీ పెట్టుకుని వచ్చిండేవాడు కదా. నువ్వు వచ్చి పడుకో, రా రా. ఏమండి పిల్లి ఎలుక నోట్లో ఖర్చుకొని పారిపోయినట్టు పొద్దున్నే కలిస్తే అదేమైనా పీడ కళ? అమ్మో అది చాలా మంచి కళ, మొగుడు పెళ్ళాం పెదాలు ఖర్చుకొని పడుకున్నట్టు అర్థం. రా, కళ నిజం చేసుకో. ఎంత కాదనుకున్న బాబుగారి గురించి కాపు బాబుగారు చెప్పు. అయ్యో, ఇన్నాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చింది, మనకు విముక్తి లభించింది, మన మంచం మనకు వచ్చేసింది. ఏమొచ్చింది? విరుక్కు వచ్చిందిగా. అదంతా శుభప్రదమే, పిచ్చి ముద్ద. కాదండి, మనం వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్దాం, ఆయనకి చెప్పొస్తాం. పెద్దబాబు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాం సార్, కానీ మీ జీవాత్మ మా ఇంటి దూలాలు పెట్టుకునేలా ఉయ్యాలు ఊగుతుంది అనుకోలేదు. నువ్వు గాని కనిపిస్తే టిషో టిషో. ఇదేమిటండి, ఏదో ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకొచ్చినట్టున్నారు? ఈ హోటల్ కాదు బాబు, అయ్యగారు ఉండే బంగ్లా. అయ్యగారు ఉండే? ఒకటి, నాలుగు, ఐదు. ఈ కార్లన్నీ అయ్యగారివే, పెంజి ఆడి సర్వీస్కి వెళ్ళాయి. సొంత హెలికాప్టర్ కూడా ఉంది. సొంత? బాబు ఏమండి, ఏమైంది? బాబు బాబు, కళ్ళు తిరిగినట్టున్నాయి. లోపల మంచాలు ఉన్నాయి, అక్కడ పడుకోవచ్చు. వడదెబ్బ తగిలినట్టుంది. రేయ్, ఎవరు అక్కడ? అమ్మాయి గారు ఏమిటా వెలి చూపులు, పిచ్చి చేష్టలును? చిన్నబాబు గారికి చల్లటి గ్లూకోజ్ నీళ్ళు తీసుకురండి, వెళ్ళండి. తొందరగారండి, లోపల మీటింగ్ జరుగుతున్నట్టుంది, నేను బాబు గారికి చెప్పొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. కళ్ళు తిరిగాయా ఎందుకు? అది సరే, మన పెంకటింట్లో ఉన్నది ఈ బాబు గారేనా? మన కుక్కి మంచం మీద పడుకున్నది ఈ బాబు గారేనా? నమ్మలేకుండా ఉన్నానే. నేను చెప్పానా ఆ బాబాయే ఈ బాబుగారి రూపంలో వచ్చారేమోనని? రైట్, జై సాయిరాం జై సాయిరాం. ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తా. చాలా పెద్ద ఇల్లు బాబాయ్. బొమ్మ నిజమా? బొమ్మే అమ్మగారు. సార్ ఎంత బాగా డెసిషన్ తీసుకున్నారో చూసేవా? నిజమే రాఘవ, నేను అసలు ఊహించనే లేదు. మరి అదే ఆయన గొప్పతనం. స్టిల్ బాబు, స్టిల్ బాబు. ఏంటి నిజమా?
మేడం మేడం జస్ట్ వన్ మినిట్. ప్లీజ్ ఆగండి, పట్టుకోండి, ఆమెను కంగారు పట్టకండి. ఓకే ఓకే. రామ్మ, వాడు మీకోసం ఎదురు చూస్తున్నాడు, మేమందరం కూడా. ఐఎమ్ చక్రధర్ రావు, హర్ హస్బెండ్, షీస్ మై వైఫ్. రండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే జయ శ్రీ సాయినాథ్ మహారాజ్ కి. నువ్వు కలవరిస్తున్న దేవత ఇదిగోరా, ప్రత్యక్షమై. బాబుగారు, మిమ్మల్ని చూడగానే సాక్షాత్ షిరిడి నుంచి సాయిబాబా ఇప్పుడే రైలు దిగొచ్చినట్టుంది. జై సారాం, జై సారాం. మా వాడు నీకిప్పుడు టూరిస్ట్ సీజన్ రాలేకపోతున్నాను ఫోన్ చేసి చెప్తే ఎంత దిగులు పడిపోయాను. అంటే అప్పుడు నాకు చికెన్ గున్నే వచ్చి అపస్మారకంలో ఏదోదో మాట్లాడేశాను. మీరు కూర్చోండి, బాబుగారు మా ఇంట్లో ఉన్న ఆ 4 రోజులు మాకు పుట్టపత్తలు ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షిరిడీకే వచ్చినంత ఫీలింగ్. అర్ధరాత్రి నుంచి ఒకటే వైబ్రేషన్స్. అమ్మో, ఈ స్థలం ఏమోయేటో కానీ ఇక్కడ అడుగు పెట్టిన కాడి నుంచి అడుగు తీబుద్ది కావట్లేదు, తిరిగి వెళ్ళబుద్ది కావట్లేదు. ఏమిందు? తిరిగి పంపించడానికి కాదు, వాడు మిమ్మల్ని పిలిపించింది మరి స్థిరంగా ఇక్కడే ఉంచుకోవడానికి. స్థిరంగా ముందు అబ్బాయిని గుడికి తీసుకెళ్లి అర్చన చేయించు. అలాగే సార్. సార్, ఈవినింగ్ ఎడిషన్ కి మీరు సింధు గారు ఒక్క స్టిల్ ప్లీజ్. జాగ్రత్త బాబు గారు. సింధు సార్, మీరు తర్వాత వాళ్ళిద్దరిని ఎక్స్క్లూజివ్ గా. అలా కాదు, అబ్బాయిని కూడా ఉండి. థ్యాంక్ యూ సార్, చేతులు వేయండి. ఓకే, స్మైల్. నీ దగ్గర వాడు దారి ఖర్చులు కానీ 10,000, అప్పుడప్పుడు చిల్లర బండగా తీసుకున్నది మొత్తం 50,000 బాబు. ఇదిగో తీసుకో. అబ్బే, నేను ఆయన కప్పుకి ఇవ్వలేదండి. రండి. ఏమండి 500 మీరు ఇచ్చింది, అంత మొత్తం తీసుకున్నారండి? ఇప్పుడు మన వద్దంటే ఆయన అవమానించినట్టు, వెంటనే తీసుకుంటే ఆయన ముద్దు చెల్లించినట్టు. ఆ రెండోదే నా ప్రిన్సిపల్. రా, ఏడుకొండలవాడా వెంకటరమణ, గోవింద గోవింద. రాఘవాచారి గారు, అయ్యా, మా వాళ్ళ పేర్లతో అర్చన చేయించు. అలాగే. నా పేరు చక్రధర్ రావు అండి, తన భార్య. వశిష్ఠ గోత్ర తపస్య సింధు నామశేష్య చక్రధర్ రావు నామశేష్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుధ్యం. నాకేం తెలుసు, అన్ని సరిగా సంతానం. ఇవాళ వాడికి పోర్ట్ చైర్మన్ తో అపాయింట్మెంట్ ఉంది, ఆ పరియాకి వస్తాడు మనల్ని కానిమని. అమ్మగారు ఒక నిమిషం. అమ్మగారు, తమ సెలవు వల్లే మా కాపురం బాగున్నది, పాపకి తమ పేరే పెట్టుకున్నాం సింధు. దీవించండి అమ్మా. అవునమ్మా, మా ఇంట్లో దీపం వెలిగించిన తల్లివి, మళ్ళా భూమి మీదకి వచ్చి మా అందరికి వెలుగునెత్తున్నాం. ఏమిటిది బాబు గారు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ వింతగా చూస్తున్నారు. అవును, అందరూ సింధు సింధు అని పిలుస్తున్నారు, ఎవరో స్వర్గలోకం నుంచి దిగొచ్చిన మనుషులే చూస్తున్నారు. నిజమే చక్రి, మమ్మల్ని అందరినీ దుఃఖ సముద్రంలో ముంచేసి పైలోకాలకి వెళ్ళిపోయిన సింధు పునర్జన్మెత్తి మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. మా అందరి ముందు సజీవంగా తిరుగుతోందా అనిపిస్తుంది. అర్థం కాలేదు కదా, రండి చెప్తాను. చూడండి, అందులో ఉన్నది ఎవరమ్మా? అచ్చంగా నా పోలికే, కానీ నేను మాత్రం కాదు. అవును, అప్పుడు నువ్వు కాదు. కానీ ఆనాడు రైల్వే స్టేషన్లో మా శివానందం నేను చూసినప్పటి నుంచి అతనికి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా అందరికి నువ్వు సింధువే. సింధు వాడికి స్వయాన మనవరాలు, పసిపాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి వాడే తల్లి, తండ్రి, గురువు, దైవం,
ఎన్ని సద్గుణాలు ఆడపిల్లలో ఉండాలో అవన్నీ సింధులో చూసుకున్నాడు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఆట పాట చదువు స్పోర్ట్స్ అన్నిటిలోనూ ప్రవీణురాలు చేశాడు. అయ్యా, ఇవాళ తిథి నవమి, నక్షత్రం రోహిణి 9:15 వరకు, వర్జం 7:30 నుంచి 11:20 వరకు, యమగండ కాలం 9:00 నుంచి 10:30 వరకు. యమగండం 9:00 నుంచి 10:30 వరకు. అశోక్ జైన్ వాడికి ఫోన్ చేసి రేస్ ఆపేయమను. ఏమిట్రా, ఏమైంది? సగం ఎలా ఆపుతారు? ఆపి తీరాలి. యమగండంలో ఎలా మొదలు పెడతారు? అసలు వాళ్ళకి ఏమన్నా బుద్ధిందా? యూనో సింధు, మై గ్రాండ్ డాటర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రేస్. ఏం జరగడానికి వీల్లేదు. జరిగిందో ఐ విల్ కిల్ యూ. నీకు పిచ్చి కుదురుతోంది, నువ్వు మాట్లాడకుండా కూర్చో. ఏమీ కాదు. బాబుగారు అమ్మాయి గారు సెకండ్ పొజిషన్ వచ్చేసారు. ఫస్ట్ పొజిషన్ వచ్చారని చెప్పు, లేకపోతే ఐ విల్ కిల్ యూ. ట్రాఫిక్ కాదురా అమ్మాయి సింధు, ఫర్ ద 5th టైం 5వసారి ఆ ముద్దులు ఇటు ట్రాన్స్ఫర్ చేయి. బాబుగారు ముందు అమ్మాయి గారికి దిష్టి తీయనమండి. ఏమన్నామా తాతయ్య? అసలు దిష్టి తీయాల్సింది నీకే. నాకెందుకమ్మా? గ్రాండ్ పా, నేను ఇక్కడ మోటార్ సైకిల్ తో రేస్, నువ్వు ఇక్కడ గుండెదారితో రేస్. నాకు తెలుసులే నీ టెన్షన్ ఏంటో కదా అంకుల్. నన్ను అడక తల్లి, ఈ కాసేపు శివతాండవం చేశాడు. నువ్వు గెలిచుండకపోతే కొన్ని హత్యలు జరిగి ఉండేవి. మీరే గెలిచారు కదా, మీ అనుభూతి ఏమిటి? అసలు నేను బైక్ మీద కూర్చోగానే యమగండం గురించి ఎవరో అన్నారు, బట్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ అట్ ఆల్. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదరు, మా అంకుల్ ఆశీస్సులు నాకున్నాయి కదా, అవే నా బైక్ లో పోసిన పెట్రోల్. ఈ రేస్ కూడా మీరే గెలిచారు కదా, మీ గ్రాండ్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? మై గ్రాండ్ ఫాదర్ ఇస్ సో హ్యాపీ, సో ప్రౌడ్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అన్నమాట. మై గ్రాండ్ ఫాదర్ ఇస్ గోయింగ్ టు గెట్ మీ అ స్పోర్ట్స్ బెంజ్ కార్. విద్యార్థిని దానం చేయండి అయ్యా. అమ్మా, విద్యాదానం చేయండి అమ్మా. పేద విద్యార్థిని అయ్యా, పేద విద్యార్థిని దానం చేయండి అయ్యా. పేద విద్యార్థిని మీకు తోచిన సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఏమిటి వీడు? 600 పై చదువులు చదివి ఏ ఐఏఎస్ ఐపీఎస్ అవుతానని ఆవేశంలో అంటున్నాడు అనుకున్నాను, కానీ ఇలా మొండి పట్టు పడతాడనుకోలేదు. వాడు మొండి పట్టు ఎవరిని సాధించాలని కాదు, సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం తోడుండాలని వాడు చేస్తున్న తపస్సు. పై చదువులకి ఇలా డబ్బు పోగు చేసుకుంటున్నావా ఆనంద్? మీకు సూచన సహాయం చేయండి. రా. చూశావా అమ్మా, ఒక నిరుపేద కడపున పుట్టిన పాపానికి వాడు అనుభవిస్తున్న మానసిక వేదన. మీరు డబ్బులో నిరుపేద కావచ్చు, విద్యలో మీరు చాలా ధనవంతులు. నిజమేనమ్మా, కడుపు నిండా చదువు ఉంది, గంపడి సంతానం కూడా ఉంది, కానీ వీళ్ళు తినడానికి ఇంత తిండే పెట్టమా, పై చదువులకే పంపించమా. ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్, డాక్టర్ రామానుజం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఒక్కటే ఒక్క అవయోగం, ఈ అర్చకుడు కొరపున పుట్టడం. పైగా అక్కర కులం కదమ్మా. మీరు దేవుడి మనిషి, అందుకే ఈ మనుషులకి ఈర్ష. అనంతని నేను చదివిస్తాను. ఇక్కడే కాదు, అమెరికా కూడా పంపిస్తాను. ఐ మేక్ యు అ గ్రేట్ ఆఫీసర్, సరేనా? ఓకే. ఈ దేవాలయం మీద అనుకున్నానే కానీ ఇక్కడ ఉన్న దేవత మీరు అనుకోలేదమ్మా. చిరంజీవ. థ్యాంక్ యూ. మరి నా అర్చన? ఓం రా.
రాజాదిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుణ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. కామేశ్వరో వైశవనో దదాతు కుబేరాయ వైశవనాయ మహారాజాయ నమః. ఈ కాలేజీలో బయాలజీ బాగా చెప్తారట? అవునే. ఏంటమ్మా జూనియర్స్ సీనియర్స్ కి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలి తెలీదా? రండి గురు గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందరు. అదేమిటి ర్యాగింగ్ అంటే ఇదేనా? తర్వాత చెప్తాను. ఆ వెధవ ఎస్పీ కొడుకు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. రండమ్మా గురు గారికి నమస్కారం చేసుకోండి రండి. నమస్తే. శీఘ్రమే శోభన ప్రాప్తి రస్తు. ఇందులో ఒక చీటి తీయమ్మ లారదత్త. ఇందులో ఏముందో అది చేయాలన్నమాట, అది షరతు. ఇందులో ఏముందో ఒకసారి గట్టిగా చదవరా. నీ బ్రా కావాలి. నో ఇట్స్ నాట్ లైక్ దట్. వి కంటిన్యూ. అయినా రే వీడి విరాట పర్వంలో బృహన్నల లేడు. అవును చూడు, బృహన్నల అనుకున్నట్టే చేస్తాం. నేను చాలా పేద విద్యార్థిని సార్. నేను చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చాను సార్. ప్లీజ్ సార్. అచ్చం ఆడపిల్లనే ఉన్నాడు. గుడ్. క్యాంటీన్కి వెళ్ళి ఆల్రెడీ తీసుకురా. మాట వినరా, వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం రా. మన అబ్బాయి హాస్పిటల్ జాయిన్ చేస్తారట. నారాయణ నారాయణ.
anti-ragging revolutionary organization of women. ARROW. ఇది ఒక స్త్రీల ఉద్యమం, ఏ మిషన్. వారు ఎంచుకున్న చిహ్నం యారు బాణం. ఇది ఎవరిని హతమార్చడానికి కాదు, వక్రించిన పాశ్చాత్య నాగరికతపు మగత నిద్ర నుంచి యువతరాన్ని గుచ్చి లేపటానికి, మన సంస్కృతి ఏమిటో తెలియపరచడానికి. మహర్షులను, మహాత్ములను, శాస్త్రవేత్తలను, సంఘ సంస్కర్తలను అందించిన భాండారాలు మన విద్యాలయ. అలాంటిది ర్యాగింగ్ వికృత కేళిలో ప్రేమోన్మాదుల రాక్షస క్రీడలతో రక్తశక్తమైపోతున్నాయి మన విద్యాలయాలు. ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను, వారిని కన్నవారిని జాగృతం చేయటమే ఈనాటి దృశ్య రూపకం యొక్క ప్రధాన లక్ష్యం. కోరిమి చాలమ్మ ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. Thank you.
బాబుగారు బాబుగారు అమ్మాయి గారి మీద ఎస్పి గారు అమ్మాయి యాసిడ్ పోసాడట. చాలా కాన్సన్ట్రేటెడ్ బర్న్స్ బాగా సివియర్ గా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఏం పర్వాలేదురా, డాక్టర్ భట్నాగర్ ఇస్ పర్సనల్ అటెండింగ్. సారీ, నాట్ అలౌడ్. నువ్వు ఇంటికి వెళ్ళు, ఎప్పటికప్పుడు పొజిషన్ నేను చెప్తూ ఉంటా కదా, ప్లీజ్. అవునురా, నువ్వు వెళ్ళు, నేను ఉంటాగా. నువ్వు వెళ్ళరా, నేను ఉన్నాగా. సింధుకి ఏమైనా జరిగిందంటే ఐ విల్ కిల్ యు. ఏం జరిగింది, నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. నగరంలో ఉన్నట్టుండి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళారాధకులు అయిన శివానందమూర్తి గారి మనవరాలు కుమారి సింధు ఒక తీవ్ర యాసిడ్ దాడికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ పరాంకుశం గారు ఇక్కడే ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ప్రస్తుతం సింధు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఇప్పుడేం చెప్పలేము. షీఈస్ కెప్ట్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్పీ కొడుకు కిరాతకుడు, హంతకుడు, వారిని రాక్షసుని వెంటనే ఉరి తీయాలి. బయట పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది సార్. ఈ యాసిడ్ ఘటనలో మన బాబు గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన విషయం లైవ్ గా టీవీ మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ అయిపోయింది. అందువల్ల మేము ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. సింధు యాసిడ్ దాడి మరో మలుపు తీసుకుంది. ఈ దుస్సంఘటనకి కారకుడైన ఎస్పీ సూర్య గారి కుమారుడు రాకేష్ ని కన్న తండ్రే శిక్ష విధించారు. ఈ ఉదయం 8:25 ఆయన రాకేష్ ని రివాల్వర్ తో హతమార్చారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారి సింధు గండం గడిచి బయటపడాలని ఆమె సన్నిహితులు, సహాధ్యాయునులు పూజలు చేస్తున్నారు. హాస్పిటల్ వారు విడుదల చేసిన బులెటిన్ వివరాలు తెలుసుకుందాం. కుమారి సింధు ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆమె చాలా వీక్ గా ఉన్నారు. జనరల్ పారామీటర్స్ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి. పొజిషన్ ఈజ్ వెరీ క్రిటికల్. సాయంకాలం 6 గంటల బులెటిన్ లో మరిన్ని వివరాలు అందజేస్తాం. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉన్నప్పుడే నన్ను ఒక్కసారి చూడనివ్వరా ప్లీజ్. అమ్మాయి ఎవరిని చూడటానికి ఇష్టపడటం లేదురా, ఏం చేయను. నేను చెప్పరా, ఈ తాతయ్య బతిమాలుతున్నాడని చెప్పు, ఏడుస్తున్నానని చెప్పరా. అమ్మా సింధు, అమ్మా ఒక్కసారి తాతయ్య నిన్ను చూడాలంటున్నాడు, రమ్మన్నా. కళాశాలలో ర్యాగింగ్ కు గురైన శ్రీభాష్యం అనంతాచారి అనే విద్యార్థి మానసికంగా విపరీతమైన షాక్ కి గురయ్యారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వైద్యుల సమాచారం మేరకు అతను మామూలు మనిషి అయ్యే అవకాశం లేనట్లే అనుకుంటున్నారు.
మనసులు వాళ్ళు చెప్పుకుంటున్నది వింటుంటే అమ్మాయి గారు మనకి దగ్గరే అనిపిస్తుంది బాబు. వీరరాజు గారు, సింధు చాలా అనీజీగా ఉంది, ఏదో చెప్పాలనుకుంటుంది. ప్లీజ్ కమ్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు ఏంటమ్మా, ఏమైందమ్మా, చెప్పమ్మా. తాతయ్యనా? మరి సింధు. నేను ఇందుని కాదు, ఈ ఇంట్లో నువ్వు తిరుగాడుతున్నంత వరకు అందరిలాగా నాకు నువ్వు సింధువే. అదేమిటి, సింధులాగా ఉన్నంత మాత్రాన సింధునైపోతానా? ఆల్రెడీ సగం అయిపోయి వేపించి ముద్దా. ఆ మిగతా సగం ఏమిటి? అమ్మో, నా కుడికన్న తెగ అదురుతోంది. అంటే పెదబాబు గారికి నువ్వు పర్మనెంట్ గా సింధు అయిపోయే సిగ్నల్స్ నాకు అందేస్తున్నాయి. సారీ సార్, మీరిద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. అయ్యగారు ఇద్దరినే ఒకసారి రమ్మన్నారు. నేను చెప్పలా? అమ్మో మళ్ళీ అంటే ఎత్ర దక్షిణ నేత్రం రపరప తత్ర శుభ పరిణామం సంభవామి యుగే యుగే అన్నారు. జై సారాం. ఏంటి బాబు గారు, మన చిందుని పిలిచారట, కూర్చోండి బాబు గారు. చూసారా మాధవస్వామి గారు, అయ్యా ఆఖరికి అబ్బాయి కూడా అమ్మాయిని సింధు అని పిలుచుకుంటున్నాడంటే నీకేమనిపిస్తుందిరా? దేవుడు ఒక తప్పు చేసి తనే పశ్చాత్తాపంతో సరిదిద్దుకుంటున్నాడు అనిపిస్తోంది. లేదు బాబు గారు, ఆ దేవుడు చేసింది చిన్న తప్పు కాదు, దారుణ హత్య. అందుకే దేవుడు లేడనిపిస్తుంది. తప్పు తప్పు, మహాపరాధం. ఆ దేవుడే లేకపోతే ఈ దేవుడిని మనం కలిసేవాళ్ళవా?
ఈ దేవుడికి నువ్వు కనిపించేదానివా? ఆ సింధుస్థానాన్ని నీకు ఇవ్వాలని ఈ దేవుడు కనిపించేదా? ఏం బాబు గారు చక్రి, ఆ దేవుడు మా సింధుని చంపేసినప్పుడే నన్ను చంపేశాడు లిటరల్గా. కానీ మీ ఇద్దరు నన్ను మళ్ళీ బతికించారు. నిండు నూరేళ్ళు బతికించమని అడగడానికి మీ ఇద్దరిని పిలిపించాను. అవును, వీడు ఆ విషాదాన్ని తట్టుకోలేక దేశదేవుడై సన్యాసంలో కలిసిపోతాడనుకున్నాను. ఈ కోట్ల సన్యాక్రాంతం అయిపోతుంది అనుకున్నాను. కానీ కాదు సార్, అలా జరగకూడదు. జరగనమ్మ కూడా సింధుకు చెందవలసిన ప్రతి పెంకు, ప్రతి ఇటుక, ప్రతి పైస, ప్రతి కారు, ప్రతి నగ నట్ర ఒకటేంటి సార్? సర్వం ఎవరికో దక్కుతే పైన నా దేవత ఆత్మ సాధిస్తుందా? క్షోభించదు? అది నేను సహించలేదు సార్, సహించలేను. అందుకే వీడు పురోహితుని పిలిపించి మా సింధుని పునఃప్రతిష్ఠించడానికి ముహూర్తం పెట్టిస్తున్నాడు. శుభస్ శీఘ్రం త్వరగా పెట్టించండి మాధవస్వామి గారు. మీకు కావాల్సిన వివరాలు తీసుకోండి. చిత్తం. నాది భరణి నక్షత్రం, సింధు ద్రోహిణి. మీ జాతకాలు ఏమైనా ఉంటే. బాబా, అయ్యగారికి హిందువుని దత్తత చేసుకోవాలనే కోరికని త్వరలో ఫలించేటట్టు చూడు స్వామి. అయ్యా, తొందరలో అంటే కనీసం 3 నెలల కాలం ఆగాలి. ఆ తర్వాత మంచి ముహూర్తం ఉంది. అప్పుడు ఈ దత్తత స్వీకారం జరిపిస్తే ఉత్తమం, శుభప్రదం. నువ్వే అన్నయ్య. ఏమిటయ్యా శుభవార్త? ఇండియా గెలిచిందా ఏమిటి? మన హిందూ గెలిచింది. వరల్డ్ కప్ శివానందమూర్తి గారు లేడు, కోటేశ్వరుడు. ఆయన మన హిందూని దత్తత తీసుకుంటున్నారట. ఆ సంగతి మా చక్రి గారు ఉత్తరం రాశాడు. మనందరినీ అర్జెంట్ గా బయలుదేరి రమ్మన్నాడు. శుభ శీఘ్రం ఆలయం అమృతం వేషం. సార్ ఒక్క స్టిప్. ఓకే సార్. నమస్కారం బాబు. అలా వెనక ఆహూతులందరికీ నా తరఫున, మా శివానందుల తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. నేను శివుడు. ఓ తల్లి కడుపున పుట్టకపోయినా గత 20 సంవత్సరాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. అందువల్ల వీడిని నేను దేనికి అభినందించను. కానీ ఈ రోజు వేరు. వాడి వాళ్ళ జరుపుతున్న ఈ శుభకార్యం, దత్త స్వీకారం ఓ అపూర్వ సంఘటన. ఇదే మా సింధుకి నేను వాడు ఆనందాశ్రువులతో ఇచ్చుకుంటున్న వాడి. కొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాఘవాచార్యులు గారి దంపతులు, వారి కుమారుడు చిరంజీవి అనంతాచార్యులతో వచ్చి పీటల మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈయనేంటండి పొరపాటున ఒకరి పేరు బదులు మరో పేరు చెప్తున్నారు? మనం హిందూ పేరే కదా అనుకున్నది, మతిపోయిందా ఏంటి? అవును బాబు, మేము కూడా హిందూ గారిని దత్తత తీసుకుని కోట్లాది ఆస్తిని మీకు అప్పగిస్తారు అనుకున్నాం. మరి ఈ కొత్త పరిణామం ఏమిటో, అనంతరం దత్తత తీసుకోవడం ఏమిటో? అయ్యయ్యా, ఇలా కుర్చీలో కూర్చోండి. కుర్చీలేదా? ఏం లేదు. సర్వాలంకార సంయుతం పుత్రం దేహి వరం మమ. మమ బీజ సముత్పన్నం. మమ బీజ సముత్పన్నం. సర్వాలంకార సంయుతం. సర్వాలంకార సంయుతం. తుభ్యం దత్తో. తుభ్యం దత్తో. మయా సుతః. మయా సుతః. ప్రతిగృహ్ణామి. ప్రతిగృహ్ణాతు. ప్రతిగృహ్ణాత్. ఏమండి తప్పు? స
ఆ ర్యాగింగ్ సంఘటనలో మానసికంగా బలైపోయిన ఈ అనంతాచార్యని మీరు దగ్గరికి తీసుకోవడం చాలా చాలా అభినందించదగ్గ విషయం. నిజంగా ఇది చరిత్ర. మా మీడియా తరపున టేక్ ఏ స్మాల్. మీరు అభినందించాల్సింది, పూలహారాలు వేయాల్సింది ఇదిగో ఈ చిరంజీవికి. ప్లీజ్ మేడం. వయసులో చిన్నదైనా ఎంతో దొడ్డ ఆలోచన చేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్న చిరంజీవి అనంతాచారి జీవితం కాలి బూడిదైపోయింది. ఆనాడు నన్ను కూడా చూడ్డానికి ఇష్టపడని సింధు చివరి చూపులతో అనంతాచారి భావి జీవితానికి పునాది వేసింది. ఈనాడు ఇందు ఈ ఆస్తిపాస్తుల మీద తనకు ఆశ లేదని, అనంతుని దత్తత తీసుకుని సింధు ఆత్మకి శాంతి ప్రసాదించమని కాళ్లు పట్టుకుని వేడుకుంది. నిస్వార్థమైన త్యాగానికి నిర్వచనం చెప్పింది. ఇంతటి త్యాగశీలికి మీరు కృతజ్ఞతలు ఎలా తెలుపుకుంటారు సార్? ఆహా, ఓహో, ఎంత ఘనకార్యం చేశావు. అంత పెద్ద మనసుతో ఆయన కోట్లాది ఆస్తికి వారసురాలను చేస్తానంటే తూ నా బుడ్డను తుమ్మేశావు. ఏమిటంటే త్యాగం. నువ్వేదో పెద్ద పుడుంగులాగా. ఈ సంవత్సరం ప్రభుత్వం త్యాగ అవార్డు ఇస్తుందట. దాంట్లో త్యాగ భూషణ్, త్యాగ విభూషణ్, త్యాగ బొంద, త్యాగశ్రీ, దాంట్లో నీకు ఏదో ఏడుస్తుంది. ఎక్కడిది ఆకాశవాణి? ఆకాశంలోంచి కాదు, నా కడుపులోంచి. మీ వాణి జూనియర్. అమ్మ అంత మంచి పని చేస్తే దండేసి మెచ్చుకోవాలి కానీ ఈ ముసగుసలు ఏంటి నాన్న? చక్కగా ప్రహ్లాదుడి కడుపులో ఉన్నప్పుడు లీలావతికి నారదులు వారు మంచి మాటలు చెప్పినట్టు నువ్వు చెప్పు నాన్న. నేను చక్కగా అలాగే పుడతాను. అలా పుట్టించు నాన్న. చక్రి, అన్నిటికీ ఆ సాయిబాబా ఉన్నాడు. కంగారు పడక. బాబు గారు, బాబు గారు, ఆడపిల్ల, తల్లి పిల్ల క్షేమం అంతా శుభప్రదం. మాలచ్చి ఊరేగు పల్లకి, మా ఇంటి మాలచ్చి ఊరేగు పల్లకి. బయలెల్లె బయలెల్లె పల్లకి, మాలచ్చి ఊరేగు పల్లకి, మా ఇంటి మాలచ్చి ఊరేగు పల్లకి. అడుగుల మడుగై నేలంటా, నీ మాటలు ముత్తెపు సరులంటా, నీతో